నంగనూర్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎంపీపీ జాబ శ్రీకాంత్, చైర్మన్ రాగుల సారయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పద్దపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మండల ముఖ్య ప్రజాప్రతినిధులు అందరికీ, మరియు పోలీస్ అధికారులకు, మరియు మగ్దుంపూర్ గ్రామ పౌర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం సీసీ కెమెరాల ద్వారా మీకు ఎస్ఐ గారు చెప్పినట్టుగా మనం కూడా చూస్తున్నాం. టౌన్లో పొంటి కానీ సిటీపేట టౌన్ పోయినప్పుడు కూడా షాప్లలో కావచ్చు, లేకుంటే బస్సు కెమెరాలు కానీ మనం హరీష్ సార్ కూడా ప్రతిసారి మనం చెప్పడం జరుగుతుంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా మనం జనరల్గా పంచాయతీ అయినప్పుడు మనం పోల్చుకొని పోతుంటాం. అయితే ఇదన్నా పోయి అదన్నా అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు, ఇలా ఇదన్నా ఒక గవాయి తీసుకురాని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. మనం ఇప్పుడు ఆ గవాయి వచ్చినా కూడా ఇటు చెప్తారు అటు చెప్తారు కూడా ఒకసారి అర్థం కావచ్చుంటుంది. మరి ఆ గవాయి కూడా పరిచయం వచ్చి ఆడ చెప్తేనో చెప్పకపోతే ఇప్పుడు మనకు చాలా మంచిగా సౌలభ్యంగా మనమే గ్రామస్తులం మీరంతా కూడా ఏకస్తులై చందాల రూపకంలో వేసుకొని, మరి పోయిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, తపకరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకొని, మరి ఇప్పుడు దానికి పూర్తిగా అంతిమ దశ తీసుకొచ్చి ఈరోజు పునఃప్రారంభం చేసుకుంటున్నాం, ప్రారంభం చేసుకుంటున్నాం. సంతోషకరం. మీరందరూ కూడా భాగస్వామ్యం, మీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను మా ఊళ్ళో కూడా చూసాను, మా ఊళ్ళో కూడా స్టార్ట్ చేసాం, 2 లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా సీసీ కెమెరా స్టార్ట్ చేస్తే ఒక మా కార్యక్రమంలో ఆ చేసిన దానిలో ఒకటి కనిపించింది. మన దగ్గర కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి, ఈ గదిలలో నిమ్మకాయలు మా దగ్గర ఏం చేసారంటే అట్లా పెట్టారు. సభాధ్యక్షులు, గ్రామ సర్పంచ్ సోదరి మయోజు పద్మాక్షి ప్రపాణి గారికి, ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకుంటున్న పెద్దలు, పౌరులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజు సారయ్య గారికి, నంగూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కోఆపరేటివ్ చైర్మన్ రమేష్ గౌడ్ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారికి, ఎస్ఐ గారికి, అలాగే మా కోఆపరేటివ్ డైరెక్టర్లు చచ్చగౌడ్ గారికి, మాజీ సర్పంచ్ అశ్విన్ మల్లయ్య, మాజీ పాల్గొడతాను. ఈ సభలో లేకుండా ఏదో కార్యక్రమం మీద సోదరి ఎంపీటీసీ పాకాల లావణ్య గారికి, ఈ గ్రామ పంచాయతీ గారికి, మాజీ సర్పంచ్ ఈ గ్రామ అన్నాదములకు, అంకాచార్యులకు, పాత్రికేయులకు పేరు ఉపయోగపడుతున్న మధ్యాహ్నం చాలా సంతోషం. ఇలా రాత్ర సహకారంతో ఏదైతే సీసీ కెమెరాలు నిర్వహించుకొని గల ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే మన మంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఏమనంటే, ఒక సీసీ కెమెరా 100 మంది కాన్స్టేబుల్ ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే మనకు మా మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటే పోలీసులు ఒక ఎస్ఐ ఉంటారు, ఒక ఏఎస్ఐ ఉంటారు, ఒక 10 మంది కానిస్టేబుల్, 10 మంది కానిస్టేబుల్లు ఒక ఏఎస్ఐ ఒక ఎస్ఐ గారు, ఈ 24 మంది 24 గ్రామ పంచాయతీలు, దాదాపు 10 హ్యాబిటేషన్తో కలిపి 38 గ్రామాలను చూడాలంటే అది అదేమే పని కాదు. సీసీ కెమెరాలు ఉంటాయి అంటే మన పెద్దలు చెప్తుంటారు ఎప్పటికీ భయం అని ఉండాలి భక్తి అని. సీసీ కెమెరా ఉంటే తప్పు చేద్దామన్నా ఒక భయంతో తప్పు చేయదు. కొన్ని ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి కొన్ని అనుకోకుండా జరిగే తప్పులు ఉంటాయి. అవి ఏంటంటే అది ఉంటే ఒక భయంతో ఇది జరగకుండా మనం నివారణ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామసభ కార్యక్రమానికి సభ అధ్యక్షులు, గౌరవనీయులు గ్రామ సర్పంచు పద్మా చక్కపాడి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఎంపీపీ అన్న శ్రీకాంత్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుమన్న గారికి, మరియు సొసైటీ చైర్మన్ రమేష్ అన్న గారికి, మరియు మండల రైతు సమన్వయ అధ్యక్షులు కృష్ణన్న గారికి, గౌరవ మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారికి, ఏఎంసి వైస్ చైర్మన్ ఏఎం చక్రవర్తి గారికి, మరి మద్దుంపూర్ గ్రామ నాయకులకు, ప్రజలకు, మా అక్క జిల్లాలో అందరికీ, పత్రికా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మద్దుంపూర్ గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే గ్రామ
గ్రామంలో గ్రామానికి అనేక వ్యాపార నిమిత్తం మీద కొత్త కొత్త వ్యక్తులు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి కూడా మరి దొంగతనాలు చేసుకుని కూడా ఎన్నో రకరకాలుగా మనం గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం మీద ఏదో ఒక పని మీద వచ్చి మరి గ్రామంలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరిస్తూ మరి గ్రామంలో ఒక నిఘా పెట్టి ఒక ప్లాన్ ప్రకారంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే, పూర్తి స్థాయిలో అరికట్టాలంటే మరి ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక కొత్త టెక్నాలజీ. దీన్ని గ్రామాలలో కూడా తీసుకురావడానికి మనం ఇంతకుముందు ఒక 6 నెలల క్రితం మన సిపి జోయల్ గారి సమక్షంలో ఈ మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా మన మండలంలో సిద్ధన్నపేట ఫంక్షన్ హాల్లో పెట్టినప్పుడు ఈ గ్రామం నుంచి